Cerca. Ketika nanti saya nanti saya nanti. నిరాటంకంగా జిల్లా దేవాంగ విద్యా కంపెనీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒకసారి కేవలం కరోనా వలన నిర్వహించలేకపోయారు, కానీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మరి మీ అందరినీ మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ విద్యా కంపెనీకి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతుంది. నిజానికి వీళ్ళు చాలా అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఒకవైపు డబ్బులు ఫైనాన్స్ మొబిలైజ్ చేయాలి, ఇంకోవైపు అందరికి కూడా సమాచారం ఇవ్వాలి, మరి కార్యక్రమాన్ని నిర్వహించాలి, మరి అన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీకి నేను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మన దేవాంగ మన సోదర సోదరిమణులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. చాలా గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ విచ్చేశారు అవార్డులు తీసుకుంటామని. గత 19 సంవత్సరాలుగా దాదాపు నేను కూడా ఒక 15-16 సంవత్సరాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటాను. చాలామంది ఇక్కడ అవార్డులు తీసుకున్న వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము రావడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కూడా ఒకప్పుడు మీలాగే చదువుకున్నటువంటి విద్యార్థులమే. ఆ రోజు మాకు ఇట్లా ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు ఎవరు లేకపోయినా మాకంటూ మేము మోటివేట్ అయ్యి ఇవాళ ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇవాళ మేము అందరం కూడా ఈ డయాస్పోరా కూర్చుండి మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. సో రేపు రాబోయే కాలంలో మీరు కూడా ఇక్కడ స్ఫూర్తి పొంది మరి కార్యక్రమం మీరు కూడా జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదిగి మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీకు ఒక స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. సో చాలామందికి దేవాంగులు అంటే ఏంటో తెలియనటువంటి కాలంలో మనం మేము చదువుకున్నాం, కానీ ఈరోజు కొంత దేవాంగులకు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి, సమాజంలో కొంత మంచి ఉన్నత స్థాయిలోకి రావడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా చాలామంది దేవాంగులు ఈరోజు కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడినటువంటి వాళ్ళే, చాలా పేదరికంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే కేవలం చదువు ఒక్కటే మీ పేదరికాన్ని రూపుమాపేటటువంటి ఒక సాధనం. చాలామందికి ఏంటంటే చదువు మీ పైన సదభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు చాలామంది మంచి ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అయినారు కాబట్టి మా పిల్లల్ని కూడా పంపించి చదివించాలని చెప్పేసి చాలామంది తల్లిదండ్రుల్లో ఒక కోరిక ఆశయం రావడం జరిగింది. సో నేను చిన్న చదువుకున్నప్పుడు చదువుకునే రోజుల్లో చాలామంది నన్ను స్కూల్కి పంపిస్తుంటే వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అరే ఏమున్నది చదువుకుంటే ఏమొస్తుంది, ఉద్యోగాలు వస్తాయా, లేదా లేకపోతే ఇంకేమన్నా రాజరికం చేస్తాడా, ఆయన ఎందుకు చదివిపిస్తున్నారు, ఈయన తీసుకెళ్ళేసి ముంబైలో మిల్లులో చేర్పించేస్తే చేదోడు వాదోడుగా ఉంటాడు కదా తల్లిదండ్రులకు అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కూడా మీరు. కానీ అంటే అప్పటికి వాళ్ళకు చదువుపైన అవగాహన లేకపోవడం, అదేవిధంగా కొంత ఈర్ష ద్వేషాలు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఈరోజు
చదువుకున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళే చూస్తున్నారు. అయ్యో మేము ఆ రోజు ఎందుకు చదివించలేకపోయినాం మా పిల్లల్ని, ఆ రోజు ఎందుకు మేము వాళ్ళని ఏదో ఒక వృత్తిలో పెట్టినాం, ఈరోజు మేము ఎందుకు ఈరోజు బాధపడుతున్నాం అనేటువంటి దాన్ని వాళ్ళు గమనించినారు, వాళ్ళు బాధపడుతున్నారు కూడా వాస్తవంగా. కాబట్టి మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే చదువు ఒక్కటి ద్వారానే మనం పేదరికాన్ని జయించగలం. ఒక్కసారి ఎంత జరిగింది సార్ అందరూ ముందు రవికుమార్ జగ్రపల్లి గారు నూతనంగా జిల్లా సంక్షేమ సంఘానికి కార్యవర్గంగా ఎన్నుకోబడ్డారు. వీరందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, శుభాకాంక్షలు.